ది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్. దీన్ని ఎవ్వరూ కూడా మార్చలేరు. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నిర్ణయం తీసుకున్నారు. దానికి ఎవరైతే ఎవరితోనైతే సంప్రదింపులు జరిపి నిర్ణయం తీసుకోవాలనో వారితో సంప్రదింపులు జరిపి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎవరో ఏదో మాట్లాడినంత మాత్రాన నిర్ణయం అన్నటువంటిది మారదు. లెజిస్లేటివ్ క్యాపిటల్ అన్నటువంటిది విజయవాడ, మిగతా న్యాయ వ్యవస్థ కర్నూలుకి పోవాలనా లేదా అన్నటువంటిది సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయం. దాని విషయంలో మన పార్టీ యొక్క ప్రభుత్వం మన పార్టీ ప్రభుత్వం యొక్క విధానం కర్నూలుకి పంపించాలన్నటువంటి రెండో ఆలోచనకి తావు లేదు. మనకి పేపర్స్ ఇచ్చారు, అవి 3 సంవత్సరాల్లో అభివృద్ధి చేస్తానని గత ప్రభుత్వం చెప్పింది. ఈ ప్రభుత్వం దాన్ని చిత్తశుద్ధితో అమలు చేసి తీరాలి. ఇది భారతీయ జనతా పార్టీ స్పష్టమైనటువంటి వైఖరి. అమరావతిలోనే రాజధాని కడతానన్నారు. అందుకు ఆయన చెప్పిన మాటకి విరుద్ధంగా ఆయన 3 రాజధానులు అనేటువంటి అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. మేము దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ ముఖ్యమంత్రి యొక్క వైఖరిని ఖండిస్తున్నాం. మిమ్మల్ని పిలిచి చర్చించవలసినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉంది. 2 ఫ్లైఓవర్లు కట్టాలని మోడీ గారు అనుకున్నారు. ఆ 2 కంప్లీట్ చేస్తున్నారా లేదా? 1 కంప్లీట్ చేశారు, మొదటి నిర్మాణం చేస్తున్నారు. మోడీ గారు మనతోనే ఉన్నారు కదా, అమరావతి చుట్టూరునే ఉన్నారు కదా.